బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను జివి సతరాయణ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎన్పిఎస్ ఎన్పిఎస్ అంటే ఏంటిదో చూద్దాం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది ఒకప్పుడు పెన్షన్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పాత వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు కొత్త వాళ్ళకి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి పెన్షన్ లేదు ఎందుకు లేదు ఏంటిది అంటే పెన్షన్ ఇచ్చే బదులు ఆ అమౌంట్ ఏదైతే ఉందో శాలరీలోనే యాడ్ చేయటమో లేకపోతే పెన్షన్ స్కీమ్ లేదు పాత వాళ్ళకి తప్ప ఇప్పుడు ఏదైతే పెన్షన్ స్కీమ్ లేదో ఈ పెన్షన్ స్కీమ్ లేని వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ అలా ఎలాంటి పెన్షన్ దీన్నే ఎన్పిఎస్ అంటారు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తర్వాత జనరల్ ప్రైవేట్ పబ్లిక్ కూడా మామూలుగా మనమైనా ఎవరైనా ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ ఉండి సేవింగ్స్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే ఈ ఎన్పిఎస్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది ఎలా ఉంటుంది ఏముంటుంది మనకి ఎంత పే చేయాలి ఏ ఎలా అనేది చూద్దాం మనకి మంత్లీ రిటైర్ అయినాక ఒక లక్ష యాభై వేలు కావాలి అనుకోండి ఉదాహరణకి ఆ లక్ష యాభై వేలు కావాలి అంటే మనం ఏం చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎన్నేళ్ళు పెట్టుబడి పెట్టాలి అనేది చూద్దాం అంటే ఇది జనరల్గా ఈ ఎవరికి వర్తిస్తుందంటే ఏక మొత్తంగా అంటే ఇప్పుడు మనము రిటైర్మెంట్ అంటే సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్కి కొన్ని స్టేట్లు సిక్స్టీ వన్ కూడా ఉన్నాయి ఓకే ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వన్ సిక్స్టీ సరే ఏదన్నా సిక్స్టీకో సిక్స్టీ వన్కో మనం రిటైర్ అవుతున్నాం అనుకుంటే ఆ రిటైర్ అయ్యే టైంకి మనకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఏజ్ పెరిగిపోతుంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకంటూ ఇన్కమ్ కావాలి అనేది ఇప్పటి నుంచి సేవింగ్స్ చేస్తూ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో మనం గనక పెట్టుబడి పెట్టినట్టయితే ఇవి స్టేటు సెంట్రల్ ఎవరైనా సరే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగ సంస్థలైనా ఎవరైనా సరే మనం దీంట్లో పెట్టుబడి ఏదైతే ఎన్పిఎస్లో మనం ఇన్వెస్ట్ చేస్తామో అది సెక్షన్ ఎయిటీసీ కింద లక్ష యాభై వేల యాభై వేల వరకు కూడా ట్యాక్స్ ఎగ్జిబిషన్ మనకి రావటం జరుగుతుంది అయితే ఎయిటీ ఎన్పిఎస్ మళ్ళీ టైర్ వన్ ఉంటుంది అది ఎయిటీ సిసిడి కింద కూడా యాభై వేల రూపాయలు మినహాయింపు వస్తుంది ఇది ఏంటిదో చూద్దాము ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో మనం ఏదైతే ప్రతి నెల ప్రతి నెల కట్టొచ్చు ఎట్ ఏ టైము ఇయర్లీ వన్స్ అయినా మనం జమ చేయవచ్చు ఈ పెట్టిన పెట్టుబడి ఏం చేస్తుంది ప్రభుత్వం ఈ పైసలు తీసుకొని ఈ మన మన అనమాట మనకు అకౌంట్ ఉంచి ఈ పైసలు అరవై సంవత్సరాల దాకా మన రెండు ఎంపికలు అంటే మనం రెండు పాయింట్లు సెలెక్ట్ చేసుకోవాలి ఆ దాంట్లోంచి మనము కార్పస్ ఫండ్లోంచి ఒక సిక్స్టీ పర్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చు లేదు యాన్యుటీ అంటే ఏంది విత్డ్రా చేయకుండా అలానే ఉంచి మంత్లీ పెన్షన్ మాదిరి దాంట్లోంచి తీసుకోవటం ఒక పద్ధతి అయితే ఈ మనం ఇచ్చిన ఏదైతే పెడుతున్న పెట్టుబడి ఉందో అది గవర్నమెంట్ ఏం చేస్తుంది జమ చేసి అవి వాటి మీద వచ్చిన రిటర్న్స్ ఇంట్రెస్ట్ ఇస్తుంది వాటి మీద ఆ ఇంట్రెస్ట్ని ఇవన్నీ చేసి మల్టిపుల్ చేసి తర్వాత మనకి పెన్షన్ రూపంలో ఇస్తుంది వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కనుక పదివేల రూపాయలతోటి నెలకి ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ తర్వాత అంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత నెలకు లక్షా యాభై వేల రూపాయలు పెన్షన్ పొందొచ్చు అని చెప్తున్నారు అంటే ఏంది నెలకు పదివేలు చొప్పున మనము కడితే అరవై సంవత్సరాలు అంటే ఇరవై ఐదో ఏజ్లో కట్టితే అరవై రిటైర్మెంట్కి నెలకు లక్షా యాభై వేలు చొప్పున మనం మంత్లీ పే చేస్తాం మంత్లీ వస్తాయి అన్నమాట అయితే ఇది అంటే ఒకటిన్నర లక్షల కంటే ఎక్కువ కూడా కావాలి అనుకుంటే మనం ఇంకెక్కువ జమ చేయాలి అయిన తర్వాత ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో అంటే ఇరవై ఐదు ప్లస్ ముప్పై ఐదు అరవై సంవత్సరాలు అవుతుంది ఈ అరవై సంవత్సరాల్లో పది శాతం వార్షిక రాబడిని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ అరవై సంవత్సరాలు అయిన తర్వాత టోటల్గా ఏదైతే ఎన్పిఎస్లో మన అమౌంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మన అమౌంట్ ఎంత అయిందో టోటల్ టోటల్ డ్రా చేయొచ్చు లేదు పార్షియల్గా మనం కొంత డ్రా చేసి కొంత అక్కడే ఉంచవచ్చు అంటే జనరల్గా ఏంటిది ఫార్టీ పర్సెంట్ విత్డ్రా చేసుకుంటే ఆ ప్రకారము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాన్యువల్ ఇన్కమ్ బట్టి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది ఫార్టీ పర్సెంట్ విత్డ్రా చేస్తే నెలకి డెబ్భై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు మనకి మంత్లీ పెన్షన్గా వస్తుంది అని అంటుర్రు సిక్స్టీ పర్సెంట్ కనుక చేస్తే లక్ష పదిహేను వేల వరకు లక్ష పదిహేను వేలు ఎయిటీ పర్సెంట్ కనుక చేస్తే ఇట్లా నెలవారీ పెన్షన్ వాళ్ళు ఫార్టీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ మనం ఏదైతే మన క్యాపిటల్ ఉందో థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం చేసినటువంటి అమౌంట్ని బట్టి అక్కడ ఆ అమౌంట్లోంచి మంత్లీ పెన్షను మొత్తం అమౌంట్ తీసుకోవచ్చు మంత్లీ తీసుకోవచ్చు అది కూడా ఫార్టీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ విత్డ్రా చేయొచ్చు మిగిలింది పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు అయితే ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మనకి అంటే ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఏ స్లాబ్లో ఉన్నవాళ్ళు ఆ స్లాబే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సపోజ్ టెన్ పర్సెంట్ స్లాబ్లో ఉంటే టెన్ పర్సెంట్ స్లాబ్ ట్వంటీ పర్సెంట్ స్లాబ్లో ఉంటే ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది థర్టీ పర్సెంట్లో ఉంటే థర్టీ పర్సెంట్ ఏదున్నా లక్షా యాభై వేల వరకు ఒకటి టైర్ వన్ దాంట్లో ఫిఫ్టీ థౌసండ్ వరకు మినహాయింపులు ఎగ్జిబిషన్స్ వస్తాయి తర్వాత ఇదంతా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దాన్ని లోబడి ఉంటుంది అయితే ఒకవేళ మనం మధ్యలో ఇర్రెగ్యులర్ అయినా లేదు డ్రా చేయకపోయినా ఆ యాన్యువల్ అప్పటికి విలువ ఏది సిక్స్టీ ఇయర్స్ ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉందో దాని మీద వాళ్ళకి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పర్సెంట్ ఉంది పోన్ ఫోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది ఆ ప్రకారం క్యాలిక్యులేషన్ ఉంటుంది సపోజ్ ఇంట్రెస్ట్ రేట్లు ఏం పెరగలేదు ఆ ప్రకారం అలానే ఉంటుంది అంటే ఎన్పిఎస్ అనేది ఒక నేషనల్ పెన్షన్ స్కీము వడ్డీ అనేది ఏదైతే ఉందో ఆ వడ్డీ మల్టిపుల్ చేసుకుంటూ మనకి ఈ పైసలతోటి వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంటు బాండ్లు కార్పొరేట్ బాండ్లు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు లోన్స్ వాటిల్లో ఈ పెట్టుబడి మనం ఇచ్చినటువంటి ఏదైతే ఎన్పిఎస్లో పెట్టినటువంటి మన స్కీమ్స్లో పెట్టుబడి ఏదైతే మనం పెడతామో ఆ పెట్టుబడి తీసుకెళ్లి గవర్నమెంట్ ఏం చేస్తుంది కార్పొరేట్స్ బాండ్స్ కానీ లోన్స్ కానీ స్కీమ్స్ కానీ ఏదైతే సెక్యూరిటీస్లో కానీ వీళ్ళు పెట్టి ఆ పెట్టినటువంటి పెట్టుబడిని ఇం ఇంక్రీజ్ చేస్తారు ఆదాయాన్ని పెంచుతారు అనమాట ఆ పెంచింది మళ్ళీ మనకు వడ్డీ రూపంలో ఇస్తారు ఇవన్నీ అయిపోయినాక మనము కట్టిన దాన్ని బట్టి అప్పటి క్యాలిక్యులేషన్ బట్టి మనము మంత్లీ పెన్షన్ తీసుకోవచ్చు ఏది మన సిక్స్టీ ఇయర్స్ వరకు రిటైర్మెంట్ ఇది ఇప్పుడు చాలా మంచి స్కీము బాగా ఉపయోగపడేది ట్యాక్స్ ఎగ్జిమిషన్ వస్తుంది సేవింగ్స్ కింద వస్తుంది తర్వాత మనకంటూ కొంత అమౌంట్ తెలవకుండానే ఖర్చు పెట్టకుండానే ఖర్చు పెట్టినట్టు అంటే సేవింగ్స్ కింద జమ పైసలు పైసలన్నీ కూడా కొన్నేళ్ల తర్వాత ఇండైరెక్ట్గా మనకి పెన్షన్ లేని వాళ్ళు అంటే బిజినెస్ పీపుల్ అనుకోండి ఏదైతే చిన్నపాటి ఎంప్లాయీస్ అనుకోండి లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ సెంట్రల్ వాళ్ళకి పెన్షన్స్ లేవు కాబట్టి ఇండైరెక్ట్గా సేవింగ్స్ అంటూ ఏం చేసే బదులు ఇందులో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది ఇండైరెక్ట్గా సేవింగ్స్ అవుతుంది రిటైర్మెంట్ అయ్యేటప్పటికి పెన్షన్ మాదిరి మంత్లీ ఇన్కమ్ మంత్లీ ఖర్చుల కోసం ఇన్కమ్ కాదు మంత్లీ ఖర్చుల కోసం వాళ్ళకి వస్తుంది అనేది ఉంది ఇది సింపుల్గా ఎన్పిఎస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓకే ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సుమన్ టీవీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి